Hello guys, welcome to RJ Vlogs. Friends, modati dukkain tarvata phosphate urea salli pull the dane desinamu. Na video nachinatlayite subscribe cheyandi, like cheyandi. Mirchi panta gurinchi mana channel aithe videos undayi, okasari check cheyandi. Rendu rojulu tarvata aithe polaniki vachanu. Inka chamma alage undi. Na mirap chetlakanta mudata anedi attack avutundi. Chudandi aakulu murchukoni velutunnayi. Mudata nalli purugu అలాగే దోమ ఇవి అటాక్ వల్ల ఇలా ముడత అనేది వస్తుంది దీనికి గబానం పిచ్చకారి అనేది చేసుకోవాలి లేకపోతే చెట్లు అయితే పాడైపోతాయి నేనైతే మా ఊర్లో తెలుసిన వాళ్ళని అడిగాను ఏ మందు కొట్టాలని వాళ్ళైతే సజెస్ట్ చేశారు అది టౌన్ కి అయితే వెళ్లి తెచ్చాను అది పిచ్చకారి చేసుకుంటే మనకి చెట్లు తాజాగా గ్రోత్ గా వస్తాయి లేకపోతే ఇంకా ఇలాగే ముడత అనేది ఎక్కువ అయిపి చెండు తగులు అయిపి పంట అనేది నాశనం అయిపోతుంది ఇప్పటికే మనకి పురుగులు అనేది మన పొలాన్ని అయితే నాశనం చేస్తుండాయి అలాగే ముడత మనం వారానికి రెండు సార్లు అనేది మిరప చెట్లకి పిచ్చకారి అనేది చేసుకుంటూ ఉండాలి పురుగు దోమకి ముడతకి చూడండి ఇవి పురుగులు నాకేసి మొదళ్ళు ఇరిగిపోయి పడిపోయాయి అందుకు వీటిని రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి మిరప చెట్లని లేకపోతే రెండు రోజుల్లో అయితే మారిపోతాయి బాగున్న చెట్లు గాని పంట అనేది నాశనం అయిపోద్ది వైరస్ తెగులు అంత స్పీడ్గా సోకుతుందన్నమాట అందువల్ల వీటిని రోజు వచ్చి మనం చూసుకుంటూ ఉండాలి ఉదయాన్నే డ్రమ్ములు అయితే నీళ్లు పట్టేశాను స్ప్రే చేసేదానికి ఈరోజు అయితే వచ్చేసాము పొలానికి స్ప్రే చేసేదానికి మందులు నిన్న వెళ్ళి తెచ్చుకున్నాను ఇక్కడ మనం టౌన్కి వెళ్ళి మందులు తెచ్చిన తర్వాత మూడు రకాల మందులు కలుపుకున్నాను ఒకటి హాఫ్ లీటర్ బైపాస్ ఇది పొరగకి దోమకి తర్వాత ఇదే మెయిన్ మందు ఎక్స్ప్రెస్ డీప్ ఇది దోమ నల్లి ముడతకి దీంట్లో మళ్ళీ సాప్ ఇది చెట్లు ఎర్రగా అంటే మనం నీళ్ళేసి కొన్ని ఎర్రగా ఉన్నట్టువి నలుపుగా తిరిగి గ్రోత్ వచ్చేదానికి ఇవి మూడు ఎక్స్ప్రెస్ డ్రీ అనేది 50% 50 ml కలుపుకోవాలి దాంట్లో బైఫాస్ అనేది వేసుకోవాలి బైఫాస్ ముందు దోమకి వాటికి అనేది పురుగుకి పనిచేస్తుంది ఇవి మూడు మిక్స్ చేసుకొని మనం పిచ్చకారి అనేది చేసుకోవాలి తర్వాత వీడియోలో నేను పిచ్చకారి చేసిన తర్వాత చెట్లు ఎలా గ్రోత్గా ఎలా ముడత వదిలిందో ఆ వీడియో కానీ ఒకటి చేస్తాను ఫ్రెండ్స్ ముందు మనం పొలానికి అయితే పిచ్చకారి చేయాలి మీరు అనుకోవచ్చు ఆర్గానిక్గా పండియొచ్చు కదా అని ఇప్పుడున్న పురుగులకి ఇప్పుడున్న వైరస్లకి ఆర్గానిక్గా అయితే పండించలేము అందువల్ల మా సైడ్ ఎక్కువ ఈ స్ప్రే అనేది చేసుకుంటారు యూరియా ఫాస్ఫేట్లు వేసే పండిస్తారు పెట్టుబడి ఎక్కువ పెడతారు రాబడి తక్కువ ఉంటుంది ఆర్గానిక్ అయితే అసలు రాబడి రాదని మా వాళ్ళ ఆశ ఆర్గానిక్గా పండించుకుంటేనే మంచిది ఇప్పుడున్న జీవితకాలంలో వైరస్లతో ఎక్కువ మనం కానీ సతమతం అవుతున్నాం మిరప చెట్లు మనం ఇదే ఫస్ట్ సారి చేయడం ఎలా వస్తాయో చూడాలి ఇప్పటికైతే నేను 35,000 వరకు పెట్టుబడి అనేది పెట్టున్నాను తక్కువలో తక్కువ పెట్టాను పెట్టుబడి అయినా కూడా 35,000 అంటే నేను అప్పు తెచ్చి మరీ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మన ఛానల్ నందు పొలం వీడియోస్ అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇది చిన్న స్ప్రే హ్యాండ్ స్ప్రే దీని ద్వారా ఎందుకు చేస్తున్నానంటే నేను చెట్లు చిన్నవి కాబట్టి సింపుల్గా చేయొచ్చు సబ్స్క్రైబ్